టీడీపీ సంక్షోభంలో కూరుకుపోయే రోజు దగ్గరలోనే ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఎస్ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ. అసెంబ్లీలో పెను సంచలనం జరగబోతుందని చెప్పారు. ఉమ్మడి రాజధాని హైదరాబాద్లో 10 ఏళ్లు ఉండాల్సిన ఏపీ ప్రజలను అమరావతి అడవుల్లోకి తెచ్చి చంద్రబాబు ఇబ్బందులు గురి చేశారని కారెం శివాజీ మండిపడ్డారు. 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిలో బతకవలసిన మనందరినీ కూడా అమరావతి అడవుల్లో తీసుకొచ్చి నానా ఇబ్బందులు గురి చేసిన చంద్రబాబు నాయుడు గారికి కనీసం అయినా ఎంతైనా జ్ఞానం కలిగించాలని చెప్పేసి ప్రార్థించడం జరిగింది. రాష్ట్ర అసెంబ్లీలో పెను సంచలనం జరగబోతుంది. 17 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ లెటర్ ఇచ్చి మమ్మల్ని తెలుగుదేశం పార్టీగా గుర్తించండి అనే రోజు దగ్గర పడుతుంది. సైకిల్ గుర్తు కూడా మాకే కేటాయించాలని త్వరలోనే అసెంబ్లీ స్పీకర్ను కూడా కోరడం జరుగుతుంది. రాష్ట్ర రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ సంక్షోభంలో కూరుకుపోతున్న సంగతి తెలియజేస్తున్నాను.